హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఇదేమో ఎపిసోడ్ 3, ప్రెగ్నెన్సీ సిరీస్లో ఎపిసోడ్ 3 అన్నమాట. ఇది నా ఎన్టీ స్కాన్ గురించి, ఎన్టీ స్కాన్ తర్వాత ఎన్ఐపిటి టెస్ట్ ఎందుకు చేశారు అనే దాని గురించి, ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అన్న దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా పాపతో చిన్న కాన్వర్సేషన్, తను స్కాన్ రిపోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట, బేబీ ఫేస్ అవన్నీ, అది కొంచెం యాడ్ చేస్తాను, చాలా క్యూట్ క్యూట్గా ఉంది, నాకు మెమరీగా ఉంటుందని చెప్పేసి కొంచెం షూట్ చేసుకున్నాను, అది ఇక్కడ యాడ్ చేస్తాను. అది చూసిన తర్వాత ఇంట్రడక్షన్ కూడా చెప్పింది, ఆ ఇంట్రడక్షన్కి ఎన్ని టేక్స్ తీసుకుందో మీరే చూడండి. దాని తర్వాత మనం వీడియోలో కంటిన్యూ అయిపోదాం. ఫస్ట్ అయితే ఆ వీడియో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫస్ట్ షేక్ నషాద్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్మార్ట్ నౌషాద్ ఛానల్. చూడండి, నాకంటే మా పాప ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటి అంటే ఎన్టీ స్కాన్. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్మార్ట్ నౌషాద్. స్మార్ట్ నౌషాద్ స్మార్ట్ నౌషాద్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్మార్ట్ నౌషాద్ ఛానల్. టుడే ఐ విల్ షో మామ్స్ రిపోర్ట్ ప్రెగ్నెంట్. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్మార్ట్ నౌషాద్ ఛానల్. టుడే మై మామ్ రిపోర్ట్ ప్రెగ్నెంట్ స్కానింగ్ రిపోర్ట్ ఐ విల్ షో యు. ఆర్ యు ఎక్సైటెడ్ నైరా? Yes. Why are you excited? My mom is coming baby la. Oh. You want baby boy or baby girl? I want baby boy. You want baby boy? Why? Yes. Why you want baby boy? I want to Rocky Bandham Devils. I want to do. You want to tie Rocky? Yes. I yes. want to two brothers. You want two brothers? Today I will tell about baby. Dikhati bola. My baby's stomach. My... Where is stomach, Naira? Here. This one. ఇది స్టమక్ అంట, మనం చెప్పాల్సిన అవసరమే లేదు. తను మొత్తం స్టమకే. ఇది స్టమక్, మా మమ్మీ టెలింగ్ కదే, ఇది స్టమక్, ఇది మా బేబీది. ఎట్లా ఉంది ఇది? ఇది ఎట్లానే నాకు లైట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇది మా బేబీ, ఇది ఫేస్ ఫేస్ మా బేబీ ఫేస్ ఇది. ఇది స్నాన కెమెరా. ఇది మా బేబీ ఫేస్ అండ్ బేబీ హెడ్ హెడ్ బేబీ హెడ్ దిస్ ఇస్ ద బేబీ హెడ్ ఇది బేబీ టిక్ మే మై బోల్ టు మీ నా. ఓకే ఓకే, తనకి డిస్టర్బ్ చేయకూడదంట, తనే ఎక్స్ప్లెయిన్ చేయాలంట. అవును ఫ్రెండ్స్, మా మమ్మీ చెప్పింది దే కరెక్ట్ చెప్తుంది. మా మమ్మీ అంటే నాకు బెస్ట్ ఇష్టం. నైరా, నీకు హ్యాపీగా ఉందా నైరా? ఒక బేబీ బేబీ వస్తుంటే, నీకు బేబీ సిస్టర్ బేబీ బ్రదర్ వస్తుంటే హ్యాపీగా ఉందా నీకు? ఆర్ యూ ఎక్సైటెడ్ నైరా? ఐ వాంట్ టు నో, ఐ వాంట్ బేబీ. నాకు బేబీ పైగా తర్వాత నాకు మా మమ్మీ డెలివరీ అయిన తర్వాత నాకు అంత బెస్ట్ హౌస్ వస్తుంది. మా మమ్మీ డెలివరీ చే తర్వాత నీకు బేబీ గర్ల్ కావాలా, బేబీ బాయ్ కావాలా? నాకు బేబీ గర్ల్ కావాలి. ఇందాక బేబీ బాయ్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు బేబీ గర్ల్ కావాలా? ఎందుకంటే నాకు ఇద్దరు కావాలి. ఎందుకంటే నాకు ఉన్నాయి, నాకు చిన్న చెల్లెలు ఎన్ని చాలా ఉన్నావు కదా, అందుకే నాకు బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ టూ మిస్ అయ్యి ఆడుకుంటాడు, అందుకే నాకు బేబీ గర్ల్ కావాలి. ఎవరైనా ఒక్కరేనా గర్ల్ ఆర్ బాయ్? నీకు ఫోర్త్ మంత్ నువ్వు పెగ్నెంట్ ఉంటే గర్ల్ వస్తుంది బాయ్ వస్తుంది. వస్తుంది వస్తుంది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మా పాప ఎగ్జైట్మెంట్. కొన్నిసార్లు బేబీ బాయ్ కావాలంటది, కొన్నిసార్లు బేబీ గర్ల్ కావాలంటది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్యూట్ క్యూట్గా మాట్లాడుతుందో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఎన్టీ స్కాన్ అనేది 12 to 14 weeks లోపలైతే చేస్తారు.
నాకైతే 13th వీక్ చేశారు నా ఎన్టీ స్కాన్. ఈ ఎన్టీ స్కాన్ ఎందుకు చేస్తారు అంటే బేబీ సరిగ్గా ఫామ్ అవుతుందా లేదా, లెగ్స్, ఫీట్, హ్యాండ్స్ అండ్ స్పైనల్ కార్డ్, హార్ట్, స్టమక్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది ఈ ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది అన్నమాట. ఈ ఎన్టీ స్కాన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళకి తెలుస్తుంది. నా కేసులో ఏమైంది అంటే ఎన్టీ స్కాన్లో మొత్తం నార్మల్, ఫీట్ నార్మల్, స్పైనల్ కార్డ్ నార్మల్, స్టమక్ కనిపిస్తుంది, హార్ట్ బీట్ మంచిగా ఉంది, మొత్తం బాగానే ఉంది. కానీ లాస్ట్లో చెప్పింది ఏంటంటే నాజల్ బోన్ ఆబ్సెంట్ అని చెప్పారు. నాజల్ బోన్ అంటే ఈ నోస్ యొక్క బోన్, అది ఆబ్సెంట్ అని చెప్పారు, హై రిస్క్ అని చెప్పారు. దాని తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ చెప్పింది ఏంటి అంటే, నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ ఇక్కడ పెడతాను, మీరు చూడండి, నాజల్ బోన్ ఆబ్సెంట్ అనేది మెన్షన్ చేశారు. నేను ఆ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే సేమ్ అదే హాస్పిటల్లోనే ఉంటుంది స్కాన్, ఎన్టీ స్కాన్ కానీ తిఫా స్కాన్ ఏదైనా కానీ అదే హాస్పిటల్లో ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బర్త్ రేట్లో. ఇప్పుడు వచ్చేసి నా స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని నేను నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటి అంటే, మనకి ఎన్టీ స్కాన్లో 75% మాత్రమే తెలుస్తుంది, ఓవరాల్గా మనకు తెలీదు, మనకి ఇంకా కొంచెం కన్ఫర్మేషన్ కావాలి అంటే డబుల్ మార్కర్ టెస్ట్ ఉంటుంది, డబుల్ మార్కర్లో 95% మాత్రమే తెలుస్తుంది, దాంట్లో కూడా మనకు 100% తెలీదు. ఎన్ఐపిటి టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఎన్ఐపిటి టెస్ట్లో 99% వరకు మనకు తెలుస్తుంది ఏమైనా ఇష్యూస్ ఉంటే మన బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. అందుకోసమని మేము ఇంకా ఎన్ఐపిటి టెస్ట్కి వెళ్దామని చెప్పేసి ఎన్ఐపిటి టెస్ట్ చేయించుకుంటామని చెప్పి చెప్పాను. మ్యామ్ అన్నారు ఎన్ఐపిటి టెస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. మేము పర్లేదని చెప్పాము. అప్పుడు నాకు లైఫ్ సేల్ వాళ్ళ నెంబర్ ఇచ్చారనమాట, ఇక్కడ చేయించుకో కొంచెం తక్కువకి వస్తుంది అని చెప్పారు. హాస్పిటల్లో అయితే 18,000 ఉంది, లైఫ్ సేల్ వాళ్ళ దగ్గర 10,000 అయింది. నేను బర్త్ రైట్ త్రూ వెళ్ళాను కాబట్టి డిస్కౌంట్ ఉంటుంది. 10,000కి వాళ్ళే ఇంటికి వచ్చి మన బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఈ నాజల్ బోన్ ఆబ్సెంట్ అనేది, నాజల్ బోన్ ఆబ్సెంట్ అంటే నాజల్ బోన్ లేదని కాదు, స్కాన్లో కనిపించకపోయి ఉండొచ్చు లేకపోతే అప్పటికి ఇంకా ఫామ్ అయి ఉండకపోవచ్చు అని చెప్పారు. మనం టెస్ట్ చేద్దాం, టెస్ట్ చేసిన తర్వాత మనం ఒక డెసిషన్ తీసుకుందాం అన్నారు. ఇంకా మనకి అట్లాంటివి విన్నప్పుడు మన హార్ట్ హెవీ అయిపోతుంది, అసలు ఏంటి ఇట్లా ఇష్యూస్ ఏంటి మనం ఇప్పుడు వినుండమే, అట్లాంటివి కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఎన్ఐపిటి టెస్ట్ అనేది 10 డేస్కి వస్తుంది అని చెప్పారు. ఆ 10 డేస్ వరకు, 10 డేస్ అని చెప్పి 13 డేస్కి వచ్చింది నా రిపోర్ట్ అయితే, సాటర్డే సండేస్ అట్లా వచ్చాయి. అందుకోసం అని చెప్పి నాకు 10 డేస్కి ఆ 13 డేస్ అయింది. ఆ 13 డేస్ టెన్షన్ అనమాట. లాస్ట్కి ఎన్ఐపిటి టెస్ట్ అయితే చేశారు. ఎన్ఐపిటి టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చాయి. రిజల్ట్లో లో రిస్క్ అని వచ్చిందనమాట. లో రిస్క్ ఇదేంటి, నార్మల్ అని రావాలి కదా, లో రిస్క్ అని వచ్చింది ఏంటి అనేది అదొక టెన్షన్ అనమాట. మళ్ళీ నాకు హాస్పిటల్కి వెళ్ళేంత వరకు సరే అట్లానే ఉంటుందేమో హై రిస్క్ లో రిస్క్ అని చెప్పి. ఈ మధ్యలో ఏమైందంటే నాకు ఏదైనా స్కాన్లో కానివ్వండి, డాక్టర్స్ కానీ ఏదైనా చెప్తే ఫస్ట్ నేను కాల్ చేసేది మా బాబాయ్కి. మా బాబాయ్కి మెడికల్ షాప్ ఉంది, తను హాస్పిటల్లో కొన్ని రోజులు పనిచేశారు, తనకు మంచి నాలెడ్జ్ ఉందన్నమాట. తనకు కాల్ చేసి ఈ మెడిసిన్స్ ఇచ్చారు, ఇది ఇచ్చారు, ఈ ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఇట్లా వేసుకుంటున్నాను అది ఇది అని మా బాబాయ్తోనే నేను మాట్లాడతాను, తన దగ్గరే కొంచెం క్లారిఫికేషన్ తీసుకుంటూ ఉంటాను. నాకు ఇట్లా ఎన్టీ స్కాన్ నాజల్ బోన్ ఆబ్సెంట్ అని చెప్పారు అని చెప్తే మా బాబాయ్ రిపోర్ట్స్ చూసి మళ్ళీ మా ఫ్యామిలీ డాక్టర్ ఒకరు ఉన్నారనమాట, అంటే మా బాబాయ్ పనిచేసిన హాస్పిటల్లోనే వాళ్ళు మంచి పరిచయం మాకు, అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్తో మీట్ అయ్యి ఇట్లా అని చెప్పారు మా అమ్మాయికి అని చెప్పి చూపించి వాళ్ళు అన్నారు. సేమ్ మా డాక్టర్ ఇక్కడ ఏం చెప్పారో అక్కడ కూడా అదే చెప్పారు, ఆబ్సెంట్ అంటే లేదని కాదు, వస్తుంది కనిపించకపోవచ్చు, బ్లడ్ టెస్ట్కి ఇచ్చిన్నారు కదా అవి రాని చూద్దామని చెప్పారు ఆయన కూడా. దాని తర్వాత మా బాబాయ్ ఫోన్ చేసి నాకు చెప్పారు. నేను టెన్షన్ పడుతుందే కాకుండా ఇంట్లో వాళ్ళందరినీ కూడా టెన్షన్ పెడుతూ ఉంటాను అన్నమాట. నా రిపోర్ట్స్ వచ్చేంత వరకు రిపోర్ట్స్ వచ్చాయని మా బాబాయ్ కూడా ఒక 4 సార్లు ఫోన్ చేస్తారనమాట. వచ్చిన తర్వాత ఫస్ట్ మా బాబాయ్కే పంపించాను, చూశారు, డాక్టర్కి కూడా పంపించారు.
పంపిస్తే టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్ అని చెప్పారు. ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు, నాజల్ బోన్ వస్తుంది లేకపోతే వచ్చి ఉండొచ్చు కనిపించకపోయి ఉండొచ్చు అని అయితే చెప్పారు. మా హాస్పిటల్కి కూడా నేను పంపించాను, మ్యామ్ కూడా అదే చెప్పారు. నార్మల్, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు 1% కూడా, నువ్వు మొత్తం నార్మల్ నార్మల్గానే ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి కొంచెం రిలీఫ్ అయ్యాను. అది ఫ్రెండ్స్, నాజల్ బోన్ ఆబ్సెంట్నే మనం టెన్షన్ ఓవర్గా టెన్షన్ ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది, నాకు ఉన్నది. నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. తర్వాత డాక్టర్ తోటి, బాబాయ్ తోటి, మా బాబాయ్ డాక్టర్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పింది విని, ఓకే ఇవన్నీ నార్మల్, ప్రెగ్నెన్సీలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనం మన బ్రెయిన్కి తీసుకోకూడదు. ఫస్ట్ తీసుకుంటే, మనం టెన్షన్ తీసుకుంటే ఆ టెన్షన్ వచ్చేసి మన బేబీ మీద పడి స్ట్రెస్, మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఆ స్ట్రెస్ బేబీ మీద కూడా పడుతుంది. అందుకోసమని వీలైనంత వరకు మనం కూల్గా ఉండడానికి ట్రై చేయాలి మన ప్రెగ్నెన్సీలో. అదొకటి నా ఇంటి తర్వాత తెలిసింది నాకు. ఫస్ట్ టైం ఎవరికైనా ఇలాంటివి విన్నప్పుడు ఎవరికైనా ఆబ్వియస్లీ టెన్షన్గానే ఉంటుంది, కానీ ఇలాంటప్పుడే మనం కొంచెం ధైర్యం తెచ్చుకోవాలన్నమాట, కూల్గా ఉండడానికి ట్రై చేయాలి. నా ఎన్ఐపిటి టెస్ట్ రిపోర్ట్స్ అయితే మొత్తం నార్మల్గానే వచ్చాయి. సైడ్లో పెడతాను చూడండి, మొత్తం లో రిస్క్ లో రిస్క్ లో రిస్క్. ఇదేంటి లో రిస్క్ వచ్చింది నార్మల్ రాలేదు అని అదొక టెన్షన్ అనమాట. మొత్తం అందరితో ఒక 2-3 రోజులు అందరికీ ఒక టార్చర్ అనేది చూపిస్తున్నాను ఇట్లాంటి ఎప్పుడైనా వచ్చినప్పుడు. ఇప్పుడైతే మొత్తం నార్మల్గానే ఉంది. ఈ మధ్యనే ఎనామలీ స్కాన్ అయింది. ఎనామలీ స్కాన్లో మళ్ళీ నాజల్ బోన్ ఆబ్సెంటే ఇచ్చారు. దాని తర్వాత నాకు ఇంకొక ఇష్యూ కూడా చెప్పారు. దానికి నేను సెకండ్ ఒపీనియన్ స్కాన్ అని చెప్పి వేరే డాక్టర్ దగ్గరికి అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. ఆ డాక్టర్ ఎంత బిజీ అంటే 1 మంత్కి బిఫోరే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పటికీ నేను కాల్ చేసి 1 వీక్ అవుతుంది, నాకు 26th అపాయింట్మెంట్ దొరికింది. ఆల్మోస్ట్ 20 డేస్ తర్వాత దొరికింది నాకు. నేను కాల్ చేసిన 20 డేస్కి నాకు అపాయింట్మెంట్ బుక్ చేశారు, అంత బిజీ ఆ డాక్టర్. ఈ డాక్టర్ని నేను రత్నాదురు వాసల మ్యామ్ కాల్ చేసి, మ్యామ్ ఇట్లా చెప్తున్నారు స్కాన్లో నాకు కొంచెం టెన్షన్గా ఉంది అంటే, ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ ఎన్ఐపిటి టెస్ట్ నార్మల్ వచ్చింది, కానీ నీ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం నీ సెకండ్ ఒపీనియన్ స్కాన్ అని చెప్పి ఒక డాక్టర్ పేరు చెప్తాను, తన దగ్గర అపాయింట్మెంట్ తీసుకో, నాకు తెలిసి ఒక 2 మంత్స్ తర్వాత దొరికిద్ది నీకు అపాయింట్మెంట్ అని చెప్పి కామెడీగా, మ్యామ్ సరే ఇదిగో ఈ డాక్టర్ పేరు చెప్తాను, ఈ డాక్టర్ పేరు చెప్పు కొంచెం తొందరగా దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పారు. అట్లా ఇట్లా మాట్లాడి 26th అయితే అపాయింట్మెంట్ బుక్ చేయించుకున్నాను. చూడాలి, ఎనామలీ స్కాన్ ప్లస్ నా సెకండ్ ఒపీనియన్ స్కాన్ రిపోర్ట్స్ నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం నాజల్ బోన్ ఆబ్సెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా డెలివరీ అయ్యి ఉంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మాకు కూడా కొంచెం హోప్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, అసలు ఎట్లా ఉంటారు ఏంటి అనేది. ఈ టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనైతే డాక్టర్స్ చెప్పారు, కానీ మీరెవరైనా ఇట్లా మీ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేస్తుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో అనేది కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా రాంగ్ ఉంటే కూడా కరెక్ట్ చేయండి. ఇదే ఫ్రెండ్ ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఎనామలీ అండ్ సెకండ్ ఒపీనియన్ స్కాన్ వీడియో ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. నోటిఫికేషన్స్ వస్తే మీకు ఈజీ ఉంటుంది, ప్రతిసారి ఛానల్లోకి వెళ్ళి చూసుకోవడం కాకుండా నోటిఫికేషన్ వస్తే మీకు పైన కనిపిస్తూ ఉంటుంది, ఓకే వీడియో పోస్ట్ చేశారు అని చెప్పేసి మీరు ఈజీగా చూడొచ్చు. ఇదే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.